అంటే చెప్పండి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగుందండి, మాకు అమ్మఒడి పెట్టడం కానీ చేత అంత బాగుంది. ఇప్పుడున్న జగన్ గారి గవర్నమెంట్లో పథకాలు ఎక్కువైపోయి ప్రజల మీద ఇబ్బంది పెడుతున్నాడు, పథకాల పేరుతో డబ్బులు దోచుకుంటున్నాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు కదా, సో వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి మీరు? ఇంకా ఎన్నో ఎందుకని మాకైతే బాగుంది, ఇంకా దోచుకోవటం అనేది మాకేమో అనిపించలేదు. ఆయన వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఆయన రాకముందు ఎలా ఉండేదండి? రాకముందు అయితే కొద్దిగా పాప స్టడీస్ కానీ అట్లా ఇబ్బంది ఉండేది, ఇప్పుడైతే బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది, చాలా బాగుంది. మరి ఇప్పుడు అది కూడా బాగాలేదని ఇంగ్లీష్ మీడియం చిన్నపిల్లలు బాగుంది అమ్మ కూడా ఇవ్వకూడదని చెప్పేసి కొంత అట్లాంటి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు, అమ్మ ఒడి లేకపోయినా చేతి లేకపోయినా అనేవాళ్ళు అంటూ ఉంటారు. ఉపయోగం ఉన్న వాళ్ళకి అందరికి ఉపయోగమే, ఎవరు వద్దంటారండి డబ్బులు ఇస్తుంటే. ఇప్పుడు లేడీస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఈ గవర్నమెంట్ లో, గర్భిణీ స్త్రీలకి మంచి. అవును, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలాంటి సహాయం అని అందింది? మాకు బాబు అంతా ఆరోగ్యశ్రీయే, ఆరోగ్యశ్రీ మా బాబు. సో ఎలా అనిపిస్తుంది? బాగుందండి చాలా. మా సిస్టర్ కూడా. సో ఆ టైంలో ఇంత క్రిటికల్ సిచ్యువేషన్, ఒక గర్భిణి అంటే మామూలు విషయం. మా విషయం అయితే 100% ఇస్తామండి మేము, 100% మాకు ఉపయోగమే. హాస్పిటల్లో హాస్పిటల్ కానీ బాగుంది, మంచి చూసుకున్నారు, బాగా చూసుకున్నారు. ఆరోగ్యశ్రీ కదా ఫ్రీగా చేయించుకుంటున్నారు, అదేం లేదు 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 లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకే ఇస్తున్నాడుగా. మాకైతే బాగుందండి, చాలా బాగుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ, నెక్స్ట్ కూడా ఆయన వస్తే బాగుంటుందని మాది. ఇప్పుడు ఆయన్ని కొంతమంది సైకోలు గుండాలు అసలు అనే వాళ్ళు అంటారండి, అవన్నీ మేము పట్టించుకోం, అది అనేవాళ్ళు అంటారు. ఇంకా మాకు తెలియదండి ఆ విషయాలు, కానీ మాకైతే 100% బాగుంది. నెక్స్ట్ ఆయన కూడా ఆయన రావాలని మేము. మీకు జగన్ గారు చేసిన ప్రభుత్వం అంటే ఆయన పెట్టిన స్కీమ్స్ కావచ్చు, ఏం బాగా నచ్చింది ఏంటి? ఆయన అన్ని బాగా చేస్తున్నాడండి, ఇది అనేది ఏం లేదు. ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కటి, స్టడీస్ విషయంలో అయితే ఎక్సలెంట్. అంటే పిల్లలు పుట్టే దగ్గర నుంచి చాలా బాగుంది. చెప్తున్నాను కదా అమ్మఒడి, మా పాప అమ్మఒడితోనే ఫీజు పడగానే ఫీజు కట్టుకున్నాం మేము, బాగుంది. సో గెలిపించుకుంటారా మరి జగన్? తప్పకుండా, చాలా 100%.